వక్కషణము నిసన్నిదిలో ఉండిన చాలును దేవా ఉండిన చాలును దేవా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ రండి ఆరాధించేదం దేవాధి దేవుని ండీ కీర్తించెదం రాజాధిరాజునీ చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగాడెదం

ఇరవై ఆరవ తేదీ మంగళవారము సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము నేటి ధ్యానాంశము ఎజ్రా గ్రంథము ఆరవ అధ్యాయము పవిత్రవచనములు ఏడు నుండి ఎనిమిది వరకు పన్నెండు మరియు పద్నాలుగు నుండి ఇరవై వరకు శుభవార్త ఎనిమిదవ అధ్యాయము పవిత్రవచనములు పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు మొదటి పఠనం మనము గమనించినట్లయితే హెజరా గ్రంథములోని అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనదని చెప్పవచ్చును కోరేష్ రాజు తరువాత దర్యావేశు రాజు ఆజ్ఞ ఇవ్వగా ప్రవాసితులు తిరిగి ప్రయాణమునకు సిద్ధపాటును కలిగి ఉంటున్నారు రాజు శాసనం బబులోనులోని చారిత్రక సంఘటనలను వివరించు లిఖిత పత్రములు ప్రస్తుతం సిరియా ప్రాంతము నుండి లభ్యమయ్యాయని గ్రహించాలి దేవాలయము నిర్మాణమునకు రాజు ఆజ్ఞ ఇచ్చాడు పశ్చిమ యూఫ్రటిస్ రాష్ట్ర పాలకునకు తోడి ఉద్యోగులకు సూచనలు ఈ విధముగా ఇస్తూ ఉన్నాడు ఏమని అనగా మీరు ఆ దేవాలయం జోలికి పోకూడదు మందిర నిర్మాణమునకు అడ్డు రాకూడదు మండల పాలకులు యోధా పెద్దల పూర్వస్థానమున దేవాలయము కట్టుటకు యూదుల పెద్దలకు సహాయపడుడని శాసనము చేశాడు మందిర నిర్మాణమునకు పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్రము నుండి పోగు చేసిన సొమ్ము నుండి ఇచ్చుటకు ఒకవేళ పోగు కాలేదని నిర్మాణం ఆగకుండా చూచుటకు ప్రాపర్ ఫైనాన్షియల్ సోర్సెస్ ఆఫ్ ప్లానింగ్ అవసరం అని తెలియచేశాడు పన్నెండవ వచనంలో ఎరూసలేమున ఆరాధనలు కోరిన దేవుడు రాజు గాని ప్రజలు గాని ఆ నగరమందలి దేవాలయమును ధ్వంసం చేయబూనిన వారిని దేవుడు నాశనం చేయునుగాక త్వరితముగా పనులు పూర్తి చేయండి అని ఆజ్ఞ ఇచ్చను ఒకటి కొరింతి ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములో వ్రాయబడిన విధముగా మీ శరీరము మీ మీయందు వశించు పవిత్రాత్మ ఆలయము అని మీకు తెలియదా ఆ ఆత్మ దేవునిచే వసగబడినదని మీకు తెలియదా మీరు మీకు చెందినవారు కారు దేవునికి చెందినవారు అనగా ఈ శరీరము పాపము లేకుండా పరిశుద్ధముగా పదిలపరచుకోవాలి శరీర కార్యములు ఆత్మ ద్వారా జయించాలి శరీరమును ధ్వంసము చేయకూడదు అని తెలియచేస్తూ ఉన్నారు పద్నాలుగో వచనము నుండి ఇరవయో వచనం వరకు మనము గనక ధ్యానించినట్లయితే దేవుని సంకల్పము చొప్పున దేవుని చిత్తానుసారము దేవుని ఆజ్ఞానుసారము ఇజ్రాయేలు విడుదల మెస్సయా వచ్చుట లోకములో అన్యులు రక్షింపబడుట ముఖ్యమైన ఉద్దేశముగా ఉన్నది ప్రవక్తలైన హగ్గయి జక్రయ్య ప్రవచనాలు నెరవేరుట కూడా మనము చూస్తూ ఉన్నాము జెరుబాబేలు నాయకత్వము ప్రోత్సహించబడుచున్నది జెరుబాబేలు ఎవరు జెరుబాబేలు ఎకోనియా మనవడు అని గ్రహించాలి మొదటి దినవృత్తాంతములు మూడవ అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిదవ నందు వీరి వంశావళిని మనము గమనిస్తూ ఉన్నాము జెరుబాబేలు బందీలుగా ఉన్న యోధా ప్రజలను సుమారు యాభై వేల మందిని తిరుగు ప్రయాణమునకు సిద్ధము చేశాడు యాజకులు లేవీయులు శుద్ధి కావించబడి ప్రవాసము నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయేలులందరి కొరకు యాజకులందరి కొరకు లేవీయులు పాస్కా గొర్రెపిల్లను వధించిరి యాజకులు లేవీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయేలీయులందరూ యూదుల మతాచార క్యాలెండర్ ప్రకారము ఆధార్ నెలలో ఉత్సాహంతో దేవాలయమును ప్రతిష్ఠించిరి పాస్కా పరిహార బలి గోత్రముల వారీగా పూర్తి చేసిరి మొదటి దినవృత్తాంతములు మూడవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు మనము గమనించినట్లయితే మరియు మీకా గ్రంథము ఐదవ అధ్యాయం రెండవ వచనములో చూసినట్లయితే బెత్లహేము ఎఫ్రత నీవు నగరములో మిక్కిలి చిన్నదానవు కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును అనే ప్రవచనం నెరవేరినది దేవుని వాక్యానుసారము ఆలకించి పాటించి నెరవేర్చువారే నా తల్లి నా సోదరులని ప్రభువు పలుకుతూ ఉన్నాడు ఒకటి పేతుడు రెండవ అధ్యాయం ఐదవ వచనము చూసినట్లయితే మనమే ఒక ఆధ్యాత్మిక దేవాలయం దానిని నిర్మించుటలో సజీవ శిలలుగా మమ్ము ఉపయోగించనిండు యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మిక బలులను దేవునికి అర్పించటకు పవిత్రమైన యాజకులుగా చేయనిండు మన దేహమును శుద్ధి చేసుకొని పరిశుద్ధాత్మ సన్నిధిలో దేవుని రాజ్యంలో చేరుటకు సంసిద్ధులమవుదాము ఆ మేన్ ప్రైజ్ ద లాడ్ Hallelujah.